దేశాధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సమైక్య భారతావని తన సంఘటిత స్ఫూర్తిని చాటిందని అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అభివర్ణించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై చేపట్టిన సంఘటిత యుద్ధంలో భాగంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షలను అనుగుణంగా నవ్యాంధ్ర ప్రజలు ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆర్పి ప్రమిదలు కువ్వత్తులను వెలిగించి సమైక్యతను ప్రకటించారన్నారు. అనపర్తి జైహో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంలో గాని, కరోనా యుద్ధ సైనికులకు సంఘీభావం ప్రకటించడంలో గాని, స్వీయ లాక్డౌన్ అమల్లో నేడు కరోనా చీకట్లను పారద్రోలే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ భారత ప్రజల్లో చైతన్యం గోచరించిందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అనపర్తిలో ఉన్నటువంటి పోలీసు, విద్యుత్తు, శానిటేషన్ శాఖ సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులు, గ్లౌజులను జైహో సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జైహో సామాజిక సేవా సభ్యులు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సత్తి రామకృష్ణారెడ్డి, సమితి సభ్యులు తాతాజీ, నాగు, వెంకటరెడ్డి, కృష్ణ, పార్టీ నాయకులు నల్లమల్లి మురళీమోహన, బాలకృష్ణారెడ్డి, చీర్ల వీర్రాఘవరెడ్డి, వీరుల్లమ్మ కమిటీ గౌరవ అధ్యక్షులు సత్తి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు ఒకసారి మొహం కాదండి, ఒక్క నిమిషం అండి. దేశం నుంచి పారద్రోలాలంటే ప్రజలందరూ కూడా సమైక్యంగా మరి ప్రభుత్వం వారు చేపట్టినటువంటి నియంత్రణ చర్యలకి సహకారం అందించాలి. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మరి ఈ వ్యాధి నుంచి మనం అందరం కూడా మరి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఈ కరోనా వ్యాధి నివారణ పట్ల తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ వైద్య సిబ్బంది, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది వారందరూ కూడా మరి ఈ వ్యాధితోటి పోరాడుతూ ఉన్నారు. వ్యాధిగ్రస్తులతోటి మరి సేవలు చేస్తూ మరి ఎంతో తమ విలువైన సమయాన్ని అంతా కూడా కేటాయిస్తున్నారు. అటువంటి వారికి సంఘీభావంగాను భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఉందని చాటి చెప్పడానికే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించినట్టుగానే ఈ దీపాలు ఈరోజు వెలిగించి ప్రతి ఇంట్లోనూ కూడా లైట్స్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి భారతదేశం అంతా కూడా సంఘటనగా ఉందని, ఏదైనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా కలిసికట్టుగా పోరాడతామని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది ఒక మహా అవకాశంగా భావిస్తున్నాను.